నమస్కారం, నా పేరు అంకిత. విహారీ టీవీ ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. న్యూ ఇయర్ను ఇయర్ ఎండింగ్లోనే జరుపుకుంటాం, కానీ మన తెలుగు న్యూ ఇయర్ మాత్రం ఉగాదినే. పొద్దున్నే లేచి పిల్లలకు కొత్త బట్టలు వేసి ఉగాది పచ్చడిని తినిపించేశాం. ఉగాది అయిపోయింది, భక్ష్యాలు చేసుకుని తిన్నాం, అంతేనా? అసలు మన నేటి తరానికి మన పండుగలు, సంస్కృతి గురించి తెలియజేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంత వైవిధ్యమైంది మన భారతదేశ సంస్కృతి. అసలు ఉగాది అంటే ఏంటి? ఇవన్నీ ఉగాది గురించిన కొన్ని మాటలు మీకోసం. ముందుగా అసలు ఉగాది ఎలా మొదలైంది చూద్దాం. మహావిష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజును ఉగాదిగా పరిగణిస్తారు. అలాగే శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించిన రోజుగా కూడా ప్రతిది. ఎవరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఉగాది ఒక పర్వదినం. అందుకే తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు. ఏ ప్రాంతమైనా వారి ఉగాది జరుపుకునే విధానం సామాన్యంగా ఒక్కటే. పంచాంగం ప్రారంభించింది కూడా ఈ పర్వదినాన్నే. పొద్దున్నే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి తయారీ విధానం కూడా వైవిధ్యమే. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఉగరు, ఇలా పూర్తి సంవత్సరంలో కలిగే అన్ని అనుభూతులను కలగలిపి ముందే చూపిస్తుంది మన ఉగాది పచ్చడి. ఇక తెలుగు క్యాలెండర్లో ఎక్కువ శాతం టీటీడీ క్యాలెండర్ని ఫాలో అవుతాం. ఉగాది అనగానే ఎక్కువగా ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి. మన తెలుగు యుగంలో మొత్తంగా 4 యుగాలున్నాయి. మొదటగా వచ్చేది కృతయుగం, తరువాత త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు మనమున్నది కలియుగం. ఒక్కో యుగానికి ధర్మం మొత్తంగా 4 పాదాలుగా విభజిస్తారు. అంటే ఏ యుగంలో ధర్మం, న్యాయం ఎంతవరకు నిలబడతాయో, ఎంతవరకు ఆచరిస్తున్నామో మనిషికి ఒక సూచనగా చెప్పడానికి వేదాలను, యుగాలను ఇలా సంబోధిస్తారు. కృతయుగంలో 4 పాదాలుగా ఉన్న ధర్మం త్రేతాయుగంలో 3 పాదాలుగా, ద్వాపర యుగంలో 2 పాదాలుగా, ఇక మనమున్న యుగంలో చూసుకుంటే మాత్రం ఒక్క పాదం పైనే ఉందట ధర్మం. అంటే అన్యాయానికి ఎక్కువగా ఉంది విలువ. ఇక ఏ పండుగను చూసుకున్నా, ఏ ధర్మాన్ని చూసినా మన నేటి తరానికి నేర్పించాల్సింది మాత్రం ఎవరికి ఏ హాని కలిగించని జీవన శైలి. ఏ ధర్మమైనా చెప్పేది ఒక్కటే. అందుకే అందరూ కలిసి ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని, మన తెలుగు కొత్త సంవత్సరాన్ని నూతన ఉత్సాహంతో ప్రారంభించాలని కోరుకుంటూ, మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి విహారీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.